పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్ లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 29న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన, 30న ఢిల్లీలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 31 నుండి వరుసగా 3 రోజులు మంత్రులను, ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఒత్తిడి తేవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంటుతో పాటు అన్ని చట్టసభల లోపల బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణనలో కులగణన లెక్కించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చలో పార్లమెంటు ప్రోగ్రాం కింద పార్లమెంటును ముట్టడించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్ర మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వేలాది మందితో పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు కూడా కుల సంఘాలు, బీసీ సంఘాలు దేశాన్ని స్తంభింపజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ దేశం లోపల బీసీలను బిచ్చగాళ్ళం చేశారు. బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలేనితనం ఉంది. కేంద్రంలో బీసీలకు 74 సంవత్సరాల తర్వాత కూడా ఏ రంగంలో సమాన వాటా ఇవ్వడం లేదు. 74 ఏళ్ళ తర్వాత కూడా బీసీలకు ఏ రంగంలో, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో ఎక్కడ కూడా వాటా ఇవ్వడం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశమైనప్పుడు ఈ దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు మానవ హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులు తృణీకరించడము, ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం.